हेलो गाइस, नेनु मी मुनेश नी ई रोजु मीकु मैथमेटिकल रीजनिंग एंड एप्टिट्यूड लो नेक्स्ट लेटर सीरीज लेदा कोडिंग एंड डीकोडिंग अंटारु सो यूजीसी नेट प्रिपेयर अय्ये वाळ्ळकि चाला यूजफुल सो वीट्ल मॉडल्स एम उंटायो चूद्दाम सो इदि कोडिंग लो मनकु मेन गा यूज चेसेदि लेटर कोडिंग नंबर कोडिंग మనం ఏబిసిడి ఎఫ్జిహెచ్ ఐజేకే ఇలా ఆల్ఫాబెట్స్ని మనం తెలుసుకొని ఉండాలి. ఏ టు జెడ్ వరకు నెంబర్స్ 1 to 26 వరకు అవసరం అవుతాయి. సో ఈ ప్యాటర్న్ మోడ్ని గుర్తుపెట్టుకోండి, ఎజోటి ఈజేఓటివై. సో ఈ అంటే 5, ఆల్ఫాబెట్ ప్రకారం ఏబిసిడిఈ 5. అట్లానే జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. సో ఈ విధంగా ఈ కోడ్ని గుర్తుపెట్టుకోండి, ఎజోటీ అని గుర్తుపెట్టుకోండి, ఈజేఓటీవై లేకపోతే ఈజోటీ. సో అది గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. సో లెటర్ కోడింగ్కి వచ్చే లోపలికి మనకి 4 మెథడ్స్ ఉంటాయి. అనాలజీ, స్ప్లిట్ బై హాఫ్, గ్రామర్ కోడింగు, షిఫ్టింగ్ లెటర్స్. సో ఫస్ట్ మెథడ్ చూద్దాం, ఎనాలజీ అంటే ఏందో. సో ఎనాలజీ అంటే ఒక మోడల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది గెలాక్సీ అనే బోర్డ్ని కోడింగ్ ఎట్లా చేస్తున్నారో చూద్దాం. జీకి బి ఇచ్చినాడు, ఏకి సి ఇచ్చినాడు, ఎల్కి డి, ఏకి సి, ఎక్స్కి ఎల్, వైకి ఓ. సో ఇక్కడ చూడండి, ఎస్కి హెచ్ సిల్వర్ అనేదాని కోడ్ ఇది, హెచ్ఎం. సో పిఎన్యుజెడ్ కోడ్ ఇచ్చినారు. సో మనం కనుక్కోవాల్సింది సావేజ్కి అనమాట, సావేజ్కి కనుక్కోవాలి. సో ఈ సావేజ్కి ఈ కోడ్ ఇవ్వరు, ఇది మనం కనుక్కోవాలి. సో ఈ సావేజ్కి కోడ్ అనేది ఎలా కనుక్కున్నాం? సో ఎస్ అంటే ఇక్కడ ఏముంది, ఎస్ కింద హెచ్ ఉంది, సో అందుకని ఇక్కడ హెచ్ అని రాసాం. సో ఏ అంటే కోడు, గెలాక్సీలో ఏ అంటే ఏముంది, సి ఉంది. ఏ అంటే సి ఉంది, చూడండి, అందుకనే సి రాసాం, హెచ్సి. సో వీకి ఏముంది, ఎన్ ఉంది, చూడండి, ఎస్ఐఎల్ బీ కింద ఏముంది, ఎన్ ఉంది, అందుకని ఎన్ రాసాం. సో ఏకి సి ఉందని చెప్పాను ఇందాకే, సో సి అని రాసాం. జీకి ఏముంది, ఇక్కడ బి ఉంది, సో అందుకని బి వచ్చింది. సో ఈకి ఏముంది, యు ఉంది, సో అందుకని యు రాశారు. ఈ విధంగా చేస్తే అది ఎనాలజీ మోడల్ అనమాట. దీనికి పెద్ద బ్రెయిన్ ఏం వాడబడలేదు, జస్ట్ డైరెక్ట్గా ఉంటాయన్నమాట. సో ఈ విధమైన మోడల్ని ఎనాలజీ అంటారు. సో నెక్స్ట్ ఇంకో మోడల్ ఉంటుంది, స్ప్లిట్ బై హాఫ్ అని. సో ఈ ఆల్ఫాబెట్స్ చెప్పాను కదా ఇందాక, ఏబిసిడి అవి రాసుకోవాలి. 13 లెటర్స్ వరకు పై రోలో రాసుకోవాలి, ఏబి ఏ నుంచి ఎం వరకు పై రోలో రాసుకోవాలి. సో ఎం కింద ఎన్ రాసి ఎన్ ఓపిక్యూ ఆర్ఎస్టి యూవి డబ్ల్యూ ఎక్స్వై జెడ్ వరకు ఇట్లా రాసుకోవాలి. సో అంటే 26 లెటర్స్ని 13 లెటర్స్ పైన రాయాలి, 13 లెటర్స్ కింద నుంచి రివర్స్లో రాయాలి, ఎన్ఓపిక్యూఆర్ఎస్ ఇట్లా రాసుకోవాలన్నమాట. సో మీరేం చేయాలంటే ఈ స్ప్లిట్ బై హాఫ్లో ఎన్కి ఎదురుగా ఏముంది పైన, ఎమ్, ఓకి ఎదురుగా ఎల్, సో పికి ఎదురుగా కే, జే క్యూకి ఎదురుగా జే, సో ఐకి ఎదురుగా ఆర్, అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో కొన్ని ట్రిక్స్ చెప్తుంది ఇందులో. సో మనకు ఆటోమేటిక్ తెలుసు, సో రిఫ్లెక్షన్ ఏంది, ఏకి లాస్ట్ లెటర్ ఏంది, జెడ్ అని తెలుసు. సో మనం పీకే అది గుర్తుంటుంది, ఓలా ఉంటుంది, ఓఎల్, ఓఎల్ఏ ఓలా, అలా ఓఎల్. ఎంఎన్ ఈజీగా చెప్తాము. సో బీవై ఓటు గుర్తుపెట్టుకోండి, బై అని. సో ఈ విధంగా డ్యూ, మౌంటైన్ డ్యూ ఉంది కదా, అట్లా డిడబ్ల్యూ అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కొన్ని ట్రిక్స్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మ్యాండల్సన్ అనే ఓర్డు ఇక్కడ ఎలా కోడ్ చేసినారు చూడండి, ఎం ఎదురుగా ఏముంది, ఎన్. సో ఇక్కడ చూడండి, ఎం ఎదురుగా ఎన్, ఈ ఎదురుగా బిఈ, సో ఎన్ ఎదురుగా ఎమ్, బి ఎదురుగా డబ్ల్యూ. సో అంటే వాటి ఎదురెదురుగా ఉండే ఓర్డ్స్ కోడ్ చేస్తున్నారు. సో మనం కనుక్కోవాల్సింది ఏంది, రీజనింగ్కి మనం కోడింగ్ కనుక్కోవాలి. సో ఆర్కి ఎదురుగా ఏముంది ఇక్కడ, సో ఐ ఉంది, సో అందుకని ఐ రాసాం. ఈ ఎదురుగా ఏముంది, వి ఉంది, అందుకని వి రాసాం. ఏకి ఎదురుగా ఏముంది, జీ ఉంది, సో జీ రాసాం. సో ఎస్కి ఎదురుగా ఏముంది,
సో ఎస్ ఎదురుగా హెచ్ ఉంది, సో అందుకని హెచ్ రాసాం. సో ఓకి ఎదురుగా ఏముంది, ఎల్ ఉంది, అందుకని అట్లా ఎల్ రాసాం. సో అట్లా రాయాలన్నమాట. సో ఈ విధమైన మెథడ్ని స్ప్లిట్ బై హాఫ్ అంటారు. సో నెక్స్ట్ వచ్చి గ్రామర్ కోడింగ్. సో గ్రామర్ కోడింగ్లో మనకు ఓవెల్స్, కాన్సనెంట్స్ అని ఉంటుంది. సో మనకు చిన్నప్పటి నుంచి నేర్పించుంటారు ఓవెల్స్ అంటే ఏఈఐఓయు, సో అవి గుర్తుపెట్టుకోవాలి. సో కాన్సనెంట్స్ అంటే ఏఈఐఓయు కాకుండా మిగతా అన్నీ కాన్సనెంట్స్ అనమాట. సో ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. మన క్వశ్చన్లో యాపిల్, ఆరెంజ్ కోడ్ ఇచ్చున్నాడు అనమాట. సో ఇక్కడ చూడండి, యాపిల్ ఏపిపిఎల్ఈ. సో ఏ ఇక్కడ ఓవెల్స్ ఏంది వీటిల్లో, ఏఈ. సో ఓవెల్స్లో ఏ తర్వాత ఇమీడియట్గా వచ్చే లెటర్ బి ఇచ్చేస్తున్నాడు, ఈ తర్వాత ఇమీడియట్గా లెటర్ వచ్చేది ఎఫ్ ఇచ్చున్నాడు. సో ఈ పిపిఎల్ అనేది ఏంది, కాన్సనెంట్స్. సో కాన్సనెంట్స్ వెనకాల లెటర్స్ ఇచ్చినాడు, ఓపి ఓపి ఇచ్చినాడు. సో ఎల్ అంటే కేఎల్ కేఎల్ అటు ఇచ్చున్నాడు. సో ఆరెంజ్ ఏడగానే చూడండి. సో ఆరెంజ్లో చూస్తే ఓపి, అంటే అదేంది ఓ అంటే ఏంది ఓవెల్, అందుకని ఓపి ఇచ్చున్నారు. సో ఇక్కడ ఆర్ అంటే కాన్సనెంట్, అందుకని క్యూ ఇచ్చున్నాడు బ్యాక్ లెటర్ క్యూఆర్. సో అట్లా రీజన్కి మనం కోడింగ్ ఎట్రాస్తాం. సో రీజన్కి కోడింగ్ అనేది ఎట్రాస్తాం. సో ఆర్ అంటే ఏంది, వెనకాల ఏమొస్తుంది కాన్సనెంట్స్కి క్యూ, సో అది రాసేసాం. సో ఈ అంటే ఓవెల్ తర్వాత వచ్చే లెటర్ ఇచ్చాడు కోడింగ్ ప్రకారం, సో ఎఫ్ అని రాస్తాం. ఏ అంటే ఏంది ఓవెల్ తర్వాత వచ్చే లెటర్ రాస్తాం బి. సో ఎస్ అంటే కాన్సనెంట్, సో వెనకాల లెటర్ రాయాలి కోడింగ్ ప్రకారం ఇచ్చింది, సో ఆర్ అని రాస్తాం. ఓ అంటే ఓవెల్ కాబట్టి, సో తర్వాత వచ్చే లెటర్ రాస్తాం బి రాస్తాం. సో ఎన్ అంటే కాన్సనెంట్ కాబట్టి వెనకాల లెటర్ రాస్తున్నాం ఎం. సో ఈ విధంగా క్యూఎఫ్బిఆర్ పిఎం అని వస్తుంది రీజన్కి. సో ఈ విధంగా చేస్తే అది గ్రామర్ కోడింగ్ అవుతుంది. టైప్ ఫోర్ చూడండి. టైప్ ఫోర్లో షిఫ్టింగ్ అనమాట. సో లెటర్స్ మధ్య డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ కోర్స్, కోర్స్ అనే వర్డ్ కోడింగ్ ఎట్లా చేయబడింది. సో స్కోర్స్ అనే వర్డ్ ఎఫ్ఆర్ఎక్స్యువిహెచ్ అని కోడింగ్ చేయబడింది, నేను ఇందా చెప్పాను. సో ఈ విధంగా ఏబిసిడిఎఫ్జిహెచ్ ఈ విధంగా నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, జెడ్ అంటే 26, వై అంటే 25, ఎక్స్ అంటే 24. ఈ విధంగా ప్రతిదానికి నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పాను, ఎస్ఓటి. సో ఎస్ఓటి అంటే ఏంది, ఈ అంటే 5, జే అంటే 10, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఇది గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. సో షిఫ్టింగ్ మోడల్లో. సో సి అంటే ఏంది, 3, ఓ అంటే 15. సో మీరు అబ్జర్వ్ చేస్తే కోడింగ్ అనేది ఎలా చేస్తున్నాడు క్వశ్చన్లో, మనం కనుక్కోవాల్సింది రేస్కి ఆన్సర్ కనుక్కోవాలి. సో అది ఎట్లా వచ్చింది, యూడిఎఫ్హెచ్ అనేది. సో అది ఎట్టంటే కోర్స్ అని ఉంది కదా, సి తర్వాత 3 లెటర్స్ షిఫ్ట్ చేసి చూడండి, డిఈఎఫ్. సో చూడండి 3 లెటర్స్. సో మనం ఈజీగా ఫాస్ట్గా చేయాలంటే ముందు నెంబర్లు ఇచ్చేసుకుంటే మనకు డిఫరెన్స్ తెలిసిపోద్ది అనమాట. ఓ తర్వాత చూడండి 3 లెటర్స్ షిఫ్ట్ చేసాడు, పిక్యూఆర్. యు తర్వాత విడబ్ల్యూఎక్స్. సో ఆర్ తర్వాత ఎస్టియు. సో ఈ విధంగా 3 లెటర్స్ ప్రతిదానికి అడ్వాన్స్మెంట్ ఇచ్చున్నాడు. సో ముందరికి రాసి లెటర్ రాస్తున్నాడు, అట్టా అట్టా కోటింగ్ చేసాడు. ఇప్పుడు మనం రేస్ కనుక్కోవాలి. సో 3 లెటర్స్ ముందరేయాలి, ఎస్టియు. సో నెక్స్ట్ బీసీడి. సో సి తర్వాత డిఈఎఫ్, ఈ తర్వాత ఎఫ్జిహెచ్. ఈ విధంగా షిఫ్టింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఉంటుంది షిఫ్టింగ్ మోడల్. సో పీస్ అని, సో పీస్ అనే వర్డ్ని ఈ విధంగా ఇచ్చున్నాడు అనమాట. సో పీస్ అనే వాడు వర్డ్ని ఈ విధంగా షిఫ్ట్ చేస్తున్నాడు. ఎట్టా ఈ కోడ్ అంటే ఈ విధంగా ఎలా కోడ్ చేశాడు, ఈసీఏ ఈపి అని ఎట్లా కోడ్ చేశాడు, మనం లాజిక్ కనుక్కోవాలి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఈ వర్డ్ని సో ఫస్ట్ రాశాడు, పి వర్డ్ని లాస్ట్లో రాశాడు, అవునా కదా.
సో తర్వాత ఈ వర్డ్ని పి వెనకాల రాశాడు, షిఫ్ట్ చేసినాడు. సో సి వర్డ్ని ఈ తర్వాత రాస్తున్నాడు. సో అంటే ఈసీ తెర తెప్పించున్నాడు. సో ఇక్కడ ఈపీని తెర తెప్పించున్నాడు, మధ్యలో ఏ మాత్రం అట్లానే పెట్టినాడు. సో అలా షిఫ్టింగ్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, ఈసీ అనే వర్డు ఫస్ట్ వచ్చింది. సో ఏ అనేది అట్లానే పెట్టాడు, ఈపీ అనేది మళ్ళీ రివర్స్ చేశాడు. సో ఈ విధంగా కానీ షిఫ్టింగ్ జరగద్ది, లేకపోతే ఇంకో విధంగా కానీ చెప్పచ్చు కదా. పి వర్డ్ని లాస్ట్లో రాసి ఈ వర్డ్ని ఫస్ట్లో రాశాడు, సి వర్డ్ని ఇటు షిఫ్ట్ చేశాడు, ఈ వర్డ్ని ఇటు షిఫ్ట్ చేశాడు. సో ఆ విధంగా ఇక్కడ డయాగ్రామ్లో వేసినాం చూడండి. సో షిఫ్టింగ్ అనేది ఈ విధంగా కానీ చేస్తారు. సో పీస్ అనే వర్డ్ ఆ విధంగా షిఫ్ట్ చేశాడు. ఇప్పుడు మన రీజనింగ్ దాన్ని బట్టి కనుక్కోవాలి. సో ఎట్ట అని, సో రీజనింగ్ ఇందాకేం చెప్పాను, సో సో జీ వర్డ్ ఫస్ట్లో రాసాం ఇందాక. పీస్ చూడండి, పీస్లో ఫస్ట్ లెటర్ ఏం చేశాడు, లాస్ట్లో రాశాడు. సో అందుకని మన రీజనింగ్కి కనుక్కోవాలి ఆన్సర్. సో ఆర్ లాస్ట్లో రాసాం. సో తర్వాత లాస్ట్ వర్డ్ ఫస్ట్లో రాశాడు. సో మనం సో లాస్ట్ వర్డ్ ఫస్ట్లో రాశాడు, దెన్ జి రాశాం. సో ఈ సి అనేది ఇటు షిఫ్ట్ చేశాడు, అందుకని మధ్యలో లెటర్ ఒకటే మనం. సో మధ్యలో లెటర్ ఒకటే స్టాగ్నెంట్గా పెట్టండి. సో అట్లానే పెట్టి ఓ ఓ అనేది మధ్యలో రాసుకోవాలి. సో ఎన్ఐఎన్ని ఇటు షిఫ్ట్ చేశాడు, సో ఎస్ఏఈని ఇటు పక్కకి షిఫ్ట్ చేశారు. సో ఈ విధంగా షిఫ్టింగ్ అనేది జరుగుద్ది అనమాట. సో మన క్వశ్చన్లో పీస్ అనేది ఈ విధంగా షిఫ్ట్ అయింది అని మనం నేను డీకోడ్ చేసుకున్నాను. నేను ఆన్సర్ చేసేటప్పుడు నేను ఇది ఈ విధంగా షిఫ్ట్ అయిందని కనుక్కున్నాను. సో దాన్ని బట్టి మనం రీజనింగ్ని కానీ ఆన్సరు ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో షిఫ్టింగ్లో ఇంకోటి ఉండదన్నమాట. సో షిఫ్టింగ్లో ఇంకో మోడలు. సో కంప్యూటర్ అనే వర్డ్ ఇచ్చాడు. సో కంప్యూటర్ అనే వర్డ్ని వాడు ఎలా డీకోడ్ చేసినాడు చూడండి. సో ఆర్ అనే లెటర్ ఫస్ట్ రాశాడు, సి అనే లెటర్ లాస్ట్లో రాశాడు. తర్వాత చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే, ఓ అనే లెటరు సి వెనకాల రాసి పి ఎన్ ఒక లెటర్ షిఫ్ట్ చేస్తున్నాడు, ఎం అనే లెటరు ఒక లెటర్ షిఫ్ట్ చేసి ఎన్ రాస్తున్నాడు, పి అనే లెటరు ఒక లెటర్ షిఫ్ట్ చేసి క్యూ రాస్తున్నాడు, యు అనే లెటరు ఒక లెటర్ షిఫ్ట్ చేసి బి రాశాడు, టి అనే లెటర్ ఒక లెటర్ షిఫ్ట్ చేసి యూ రాశాడు, ఈ అనే లెటర్ ఒక లెటర్ షిఫ్ట్ చేసి ఎఫ్ రాశాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే షిఫ్టింగ్తో పాటు ఆల్ఫాబెట్స్ కానీ మూవ్ అయ్యాయి చూడండి. సో ఈ అనేది ఇక్కడ ఉండాల్సింది, ఇక్కడికి వెళ్ళింది, మూవ్ అయింది. సో అవునా కదా. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ మూవ్ అవుతాయి, షిఫ్టింగ్ కూడా జరగద్దు అనమాట. సో ఇక్కడ చూడండి, సో టీ అనేది ఎక్కడ రావాలి యాక్చువల్గా, దాని పొజిషన్ లాస్ట్ నుంచి ఇక్కడైతే. సో షిఫ్ట్ చేసిన తర్వాత యూ అవుద్ది. సో అందుకని ఇక్కడ మూవ్ అయింది చూడండి ఆల్ఫాబెట్ యూకి. సో ఈ విధంగా షిఫ్టింగ్ జరగద్ది, ఆల్ఫాబెట్స్ మూవ్ అవుతాయి అన్నమాట. సో ఇది షిఫ్టింగ్. సో ఈ షిఫ్టింగ్ని బట్టి మనం మెడిసిన్ అనే వర్డ్కి కోడ్ కనుక్కోవాలి. సో ఎలా, సో ఇందాకేం చెప్పాను, ఫస్ట్ లెటర్ లాస్ట్ వేసాడు కంప్యూటర్లో చూడండి, కంప్యూటర్లో సిఎన్ఎల్ లెటర్ లాస్ట్ వచ్చింది, అందుకని మనం సిఎన్ఎల్ ఎంఎన్ఎల్ లెటర్ లాస్ట్ వేసాము. సో ఈఎన్ఎల్ లెటర్ ఫస్ట్ వచ్చింది, సో అందుకని ఈ ఫస్ట్ రాసుకున్నాం. సో తర్వాత సి తర్వాత ఉండే వర్డ్ సో ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఒక లెటర్ షిఫ్ట్ అయ్యి సి వెనకాల రాశారు. సో అట్లానే ఈ అనే వర్డ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఎఫ్ రాశాం. సో డి అనే వర్డ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి తర్వాత వచ్చిన లెటర్ ఈ రాశాం. సో ఐ అనే వర్డ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి సో ఎక్కడి నెక్స్ట్ లెటర్ రాశాం జే. సో సి అనే వర్డ్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి డి రాసింది, మూవ్ అయింది, డి రాశాం. సో ఐ అనే లెటర్ మూవ్ అయ్యి జే వచ్చింది చూడండి, తర్వాత లెటర్ ఎన్ఎల్ఏ లెటర్ మూవ్ అయ్యి ఓ వచ్చింది. సో ఈ ఓజే. సో ఈ విధంగా మనం కోడింగ్ అనేది చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ కోడింగ్ అనమాట.
సో ఇది చూడండి, ఇది అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎంఎన్ఏ లెటర్ లాస్ట్లో రాసాడు, సో ఈఎన్ఏ లెటర్ ఫస్ట్లో రాసాడు. సో ఈ తర్వాత వచ్చేది ఎఫ్, సో డి తర్వాత వచ్చేది ఈ. ఇక్కడ లెటర్స్ కానీ పొజిషన్స్ మూవ్ అవుతున్నాయి చూడండి. సో ఇక్కడ ఉండే పొజిషన్ ఇక్కడికి వస్తుంది, ఇంటర్చేంజ్ అవుతుంది. సో ఐఎన్ఏ లెటర్ జేకి వచ్చింది. సో నెక్స్ట్ సిఎన్ఎల్ లెటర్ షిఫ్ట్ అయ్యి బి పొజిషన్ కానీ మారింది చూడండి. సో ఐఎన్ఏ లెటర్ ఇక్కడికి షిఫ్ట్ అయ్యి జేకి మారింది, షిఫ్ట్ అయింది ప్లస్ మూవ్ అయింది ఆల్ఫాబెట్. సో ఎన్ఎన్ఏ లెటర్ ఓకి షిఫ్ట్ అయ్యి సో మూవ్ కానీ అయింది ఆల్ఫాబెట్. సో ఈ విధంగా కోడింగ్ అనేది క్వశ్చన్లో ఇచ్చిన కంప్యూటర్ని బట్టి మనం మెడిసిన్ వర్డ్కి ఆన్సర్ కనుక్కున్నాం. సో నెక్స్ట్ నెంబర్ కోడింగ్. సో ఇక్కడ హోటల్ అనే వర్డు 50 అని, 50కి ఈక్వల్ అని ఇచ్చారు. మనం బోర్డ్ బిఓఆర్ఈ బోర్ని కోడ్ చేయాలి ఎంత వాల్యూ అని. సో ఇక్కడ మీరు గమనిస్తే, సో ఇక్కడ గమనిస్తే మనం ఇందాక నేను చెప్పాను కదా ఎజ్ఓటి కాన్సెప్ట్, ఈజేఓటి అని వై చెప్పున్నాను కదండి స్టార్టింగ్లో. సో ఈ ఇది ఒకటి గుర్తుండాలన్నమాట, ఇది గుర్తుంటే అది నెంబర్స్ యూజ్ చేయగలదు. సో హెచ్ అంటే ఎంత, 8. ఓ అంటే ఆ ప్యాటర్న్ ప్రకారం 15, టీ అంటే 20, ఈ అంటే 5, ఎల్ అంటే 12. సో ఈ విధంగా 60 అని వస్తుంది వాల్యూ. సో ఇక్కడ అన్నిటిని యాడ్ చేస్తే 60 అనేది వస్తుంది అన్నమాట. సో క్వశ్చన్ ప్రకారం మనకు ఆ వాల్యూ రాకపోతే ఇంకా నువ్వు మైనస్ చేయాలో, మల్టిప్లికేషన్ చేయాలో, డివైడ్ చేయాలో, దాన్ని బట్టి ఆన్సర్ని బట్టి నిర్ణయించాలి. సో ఇక్కడ నాకు ప్లస్ చేస్తేనే ఆన్సర్ 60కి ఈక్వల్ అవుతుంది అన్నమాట. అట్లానే నేను ఏం చేస్తాను, బి అంటే ఏంటి, 2 ఆ ప్యాటర్న్ ప్రకారం. సో ఓ అంటే 15, ఆర్ అంటే 18, ఈ అంటే 5, మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 40. ఈ విధంగా నేను వాల్యూని కనుక్కుంటాను. సో నెక్స్ట్ హోటల్, హోటల్ 300 ఎలా వచ్చింది, సేమ్ క్వశ్చను. సో 5తో మల్టిప్లై చేస్తే సేమ్ క్వశ్చన్, 60 60 ఇంటూ 5 300 అని వచ్చింది. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎంత ఉన్నాయి, 1 2 3 4 5. సో 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి నేను 5తో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది. బోర్ అనే లెటర్స్ B1 2 3 4 4 ఉంటాయి. సో అప్పుడు 4తో మల్టిప్లై చేస్తే 40ని ఎంత వస్తుంది, 160. సో ఈ విధంగా కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చే లోపలికి న్యూమరికల్ కోడింగ్లో నెక్స్ట్ ఇంకో వర్డ్ ఉంటుంది, ఇంకో మోడల్ ఉంటుంది. సో ఎంట్రీ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంది, ఈకి 1, ఎన్కి 2, టీకి 3, 4కి 6, సో 5కి y. సో ఈ విధంగా స్టడీ అనేది 9 3 1 7 8 5 ఈ విధంగా కోడింగ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, టెనెంట్కి మనం కోడింగ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో టీకి ఏంది 4, టీకి ఏంది 3, టీకి 3. సో అట్లా రాస్తాం. సో ఈకి ఈకి 1, సో అందుకని 1 రాసాం. ఎన్కి, సో క్వశ్చన్లో ఇచ్చిన వర్డ్స్లో వాల్యూస్ని బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాం డైరెక్ట్గా. సో ఇది ఎనాలజీ మోడల్ టైప్ అన్నమాట. సో ఈ విధంగా కోడింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ మోడల్కి వచ్చే లోపలికి సబ్స్టిట్యూషన్ మోడల్ లేకపోతే ఫిక్షియస్ మెథడ్ అని రెండు, దానికి రెండు పేర్లు. సో ఇక్కడ చూడండి, సో బిఐ ఎన్ఐఈ పిఐఈ, సో అనే 3 వర్డ్స్ని సమ్ గుడ్ జోక్స్ అని కోడింగ్ చేశారు. ఎన్ఐఈ బిఏటి ఎల్ఐకే, దాన్ని సమ్ రియల్ స్టోరీస్ అని కోడింగ్ చేశారు. పిఐఈ ఎల్ఐకే టిఓఎల్, దాన్ని మెనీ గుడ్ స్టోరీస్ అని కోడింగ్ చేశారు. మనం కనుక్కోవాల్సిన ఆన్సర్ అనేది జోక్కి. సో ఈ విధంగా ప్రాబ్లం ఇస్తే దానికి జోక్కి ఎట్లా నువ్వు ఆన్సర్ కనుక్కుంటావు. సో ఇక్కడ బిఐ అని ఎలా వచ్చింది, సో బిఐ అని ఎలా వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
సో ఈ టూ లైన్స్ అబ్జర్వ్ చేయండి, ఈ టూ లైన్స్లో కామన్ వర్డ్ ఏంటి? సో ఈ టూ లైన్స్లో కామన్ వర్డ్ సమ్ అనమాట. సో ఈ టూ లైన్స్లో కామన్ వర్డ్ ఏంది? సమ్ అనమాట. సో అప్పుడు నువ్వేం చేస్తావు, సమ్కి ఏం రాస్తావు? సో ఎన్ఐ అంటే సమ్ అని రాసుకుంటావు. సో నెక్స్ట్ ఈ టూ లైన్స్ చూడండి. సో ఈ టూ లైన్స్లో కామన్ వర్డ్స్ ఏమున్నాయి? స్టోరీస్. సో ఈ టూ లైన్స్లో కామన్ వర్డ్స్ ఏమున్నాయి? ఆల్రెడీ ఎన్ఐ వెళ్ళిపోయింది. సో ఇక్కడ కామన్ వర్డ్స్ ఏమన్నా ఎల్ఐకే, ఎల్ఐకే అంటే స్టోరీస్ అని కోడ్ రాసుకుంటాం. సో నెక్స్ట్ ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ చూడండి. సో పిఐ పిఐ కామన్ వర్డ్ ఉంది. ఫస్ట్ లైన్లో మనకి ఇంకేం మిగిలింది? గుడ్ అనేది కామన్ వర్డ్ ఉంది ఫస్ట్ లైన్లో, లాస్ట్ లైన్లో గుడ్ అనేది. సో అప్పుడు గుడ్ అనే దానికి పిఐకి లింక్ ఉంది కాబట్టి మనం గుడ్ అంటే పిఐ అని రాసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం జోక్ అంటే ఏంది చెప్పలేమా? సో ఎన్ఐ అంటే ఏంది? సమ్ము. పిఐ అంటే గుడ్. సో ఇంకా మిగిలింది ఏంది? బిఐ. సో సమ్ము గుడ్ వెళ్ళిపోయింది, ఇంకా జోక్స్ అంటే మిగిలింది ఏంది? బిఐ అంది. సో ఇంకా మిగతా లైన్లో జోక్స్ అనే వర్డ్ కూడా లేదు. సో ఇంకా ఆ విధంగా జోక్కి ఆన్సర్ కనుక్కుంటాం అన్నమాట. సో ఈ విధంగా కోడింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, సో వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ ఎల్లో అంటాడు. సో అప్పుడు అసలు ఎల్లో వర్డే లేదు, మనం ఎట్లా ఆన్సర్ చేయాలి అంటే, సో అప్పుడు ఏం లేదు, డైరెక్ట్గా కాన్సే అని పెట్టి ఆన్సర్ పెడతాం. సో ఒకవేళ క్వశ్చన్లో మేబీ అని, వాట్ మేబీ ద కోడ్ ఫర్ ఎల్లో అని వస్తే, సో ఇక్కడ ఆప్షన్లో ఉండి చూడండి, బిఐ అంటే మనకేమొచ్చింది? జోక్స్ అని వచ్చింది. సో ఎన్ఐ అంటే ఏంది? సమ్ అని వచ్చింది. టీఓబో అనేది లేదు. సో అక్కడ క్వశ్చన్లో మేబీ అని అడిగినప్పుడు అప్పుడు ఇది ఆన్సర్ అవ్వచ్చు. సో క్వశ్చన్లోనే మేబీ ఉంది కాబట్టి మన ఆన్సర్లో కూడా మేబీ ఇది అవ్వచ్చు అని టీఓబో అని ఇది ఆన్సర్ పెడతాం అన్నమాట. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఎల్లో అని అడిగినప్పుడు మాత్రం కాన్సర్ పెడతాం. మేబీ అని ఇంక్లూడ్ అయినప్పుడు నువ్వు టీఓబో ఆన్సర్గా కన్సిడర్ చేయవచ్చు అన్నమాట. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఈ విధంగా లెటర్స్ వేసినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఒక లైక్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.